తీరా కాదా చెప్పాలా ఈ ప్రభుత్వం. అదేవిధంగా నాకైతే డౌట్ వస్తూ ఉంది, వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు 7500కే ముగించే చక్రంలో ఉన్నట్టున్నారు వీళ్ళు చూస్తుంటే. 7500కే పరిసమాప్తం చేయాలి. ఇక మనం చేసిన కాడికి అభిషేకాలు చేయించుకున్నాం, పాలాభిషేకాలు. ఇది కథ బంద్ చేస్తే ఒడిసిపోతుందని మీరు అనుకుంటున్నారు, కానీ రైతుల తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. తప్పకుండా ఈ కోతలరాయుడి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏవైతే కోతలు పెట్టుకుంటూ వస్తున్నారో, చాలా జాగ్రత్త కోతలు పెడుతున్నారు. మీరు చూడండి, డిసెంబర్లో 49,000 కోట్లట, జనవరి వచ్చే వరకు అందులోకి 9,000 కోట్లు ఎగిరిపోయినాయి. ముఖ్యమంత్రి స్వయంగా చెప్తాడు, నేను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం చాలు 40,000 కోట్లు ఇచ్చేస్తా. ఇది ముఖ్యమంత్రి మాట. అంటే 9,000 కోట్లు ఎగిరిపోయినాయి. మళ్ళీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి, డబ్బల ఓట్లు పడ్డాయి, మళ్ళా గొంతు మారింది. మళ్ళీ ఏమంటారు, కేబినెట్లో 31,000 కోట్లు చాలు, మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది. కేబినెట్లో 31,000 కోట్లు తెల్లారి బడ్జెట్ పెట్టారు జూలై లాస్ట్ వీక్లో, అందులో 26,000 కోట్లే, 5,000 కోట్లు ఎగిరిపోయింది. మొన్న ఏం చెప్పినారు 15 ఆగస్ట్కి 17,900 కోట్లు ఇచ్చినామన్నారు. అప్పుడు ఎంత ఎగిరిపోయింది, 26లో 8,000 కోట్లు ఎగిరిపోయింది. మళ్ళీ నిన్న భట్టి గారు సావు కబురు చల్లగా చెప్పిండ్రు, 17,900 కోట్లు ఎక్కడిది, ఇచ్చింది 7,500, 10,000 కోట్లు ఎగిరిపోయింది. ఎక్కడ 49, ఎక్కడ 40, ఎక్కడ 31, ఎక్కడ 26, ఎక్కడ మళ్ళీ 17,900, ఎక్కడ 7,500. ఇగో ఇది వీళ్ళ మోసాల పరంపర, వీళ్ళ కోతలు. అందుకే ఈ కోతల రాయుళ్ళ ప్రభుత్వాన్ని తప్పకుండా తూర్పారబడతాం, రైతుల తరపున ఖచ్చితంగా ఎండగడతాం. ఎవరైనా చీటింగ్ చేస్తే మనని వ్యక్తులుగా మనం పోయి పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెడతాం. మరి లక్షలాది మంది రైతులను చీటింగ్ చేసిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? చీటింగ్ కేసు పెట్టాలా? ఏం చేయాలి? లక్షలాది మంది రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పేది, ఈ 70 లక్షల మంది రైతులను ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచిండు, మాయమాటలతోని మభ్యపెట్టి తడిగుడ్డతో గొంతు కోసిండు. 100% నిజంగా నువ్వు చెప్పినట్టు రుణమాఫీ చేసుంటే ఎందుకు తెలంగాణ ఇవాళ రైతుల నిరసనలతో అట్టుడుకుతా ఉంది? ఇక రైతుల నిరసనలు పెరిగంగానే ముఖ్యమంత్రి గారికి ఒక టాక్టిక్ అలవాటైంది, బాగా అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్. ఏదో ఒకటి చిల్లర భాష మాట్లాడాలి, బజారు భాష మాట్లాడాలి, మాట్లాడి దానివైపు దృష్టి మలచాలి. దరిద్రం ఏంటంటే ఆయన బూతులు మాట్లాడతాడు, నికృష్టంగా మాట్లాడతాడు, దాన్ని రాసేవాళ్ళు ఉన్నారు, చూపెట్టేవాళ్ళు ఇంకా అదో పైశాచిక ఆనందం. కేసీఆర్ని తిట్టంగానే చూపెట్టి సంబరపడే కొన్ని మీడియా సంస్థలు, కొన్ని అందరిని అంటలేను. ఇక అదో రోగం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఇష్టం లేదు, తెలంగాణ అస్తిత్వం ఇష్టం లేదు. కాబట్టి సహజంగా కేసీఆర్ని తిడితే సంకలు గుద్దుకుంటూ అరే బాధిట్టిండు అని సంబరపడే కొంతమంది సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, మేము అటెన్షన్ డైవర్ట్ కాం, మేము బరాబర్ రైతులతోనే ఉంటాం. ఆయన ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా, ఎంత బజారు భాష మాట్లాడినా, తన వికృత స్వరూపాన్ని ఎంత బయటపెట్టుకున్నా, మేము మాత్రం రైతుల కోసమే రణం చేస్తాం, రైతులతోనే ఉంటాం, మేము ఖచ్చితంగా ఎంబడబడతాం. ఇవాళ ఒకటి కాదు మోసం. చూడండి ఒకసారి, రైతు భరోసా పెంచుతా అన్నాడు ఎగ్గొట్టిండు, రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు, బోనస్ అన్నాడు బోగస్ అయిపోయింది, కానీ వదిలిపెట్టం ఇచ్చేదాకా ఎంబడబడతాం. రైతులకు కరెంట్ అన్నాడు 24 గంటల కరెంట్ అన్నాడు, ఎక్కడుందో మాకే తెలియదు. అందుకే ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడతాం, వేటాడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందుకే రేపటి నుంచి మా పోరాటం రేపు మొదట అడిగే డెడ్ లైన్లు మారుస్తూ ఉన్నారు, హెడ్లైన్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు, మాకు అర్థమవుతా ఉంది, రైతులకు కూడా అర్థమవుతా ఉంది. హెడ్లైన్ మేనేజ్మెంటు, ఆస్ట్రేలియా పర్యటనలు మేము కూడా చూస్తున్నాం, రైతులు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టే నేను చెప్పేది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే తేదీ చెప్పిందో 15 ఆగస్టు అని, మాఫీ చేయనందుకు మాఫీ మాంగో. కిసానోసే మాఫీ మాంగో పేలే, చేయలేదు చాతగానోళ్ళం సన్నాసం అని ఒప్పుకో. ఒప్పుకోకపోతే, మీరు ఇచ్చిన మాట గనక నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టం, వేటాడతాం. అక్రమ కేసులు, అరెస్టులు ఉపసంహరించుకోండి. ఆ ఎఫ్ఐఆర్లు ఏవైతే తలమడుగులో చేశారో రిజిస్టర్ మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు, నేను ఎస్పీ గారు కూడా మాట్లాడినా, ఉపసంహరించుకోండి. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రైతుల మీద కేసు పెట్టడం మంచిది కాదు. మరి రైతు డిక్లరేషన్లని పోజులు కొట్టి ఇప్పుడేమో పోలీస్ స్టేషన్లో పెడతామంటే ఊరుకోము, తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడతాం. అందుకే నేను అనేది, ఈ ప్రభుత్వాన్ని ఒకవేళ ఇట్లాగే మేము కేసులు పెడతాం, భయపెడతాం, ఏదో ఒకటి చేసి నడిపిస్తామంటే భవిష్యత్తులో ఇది మొదట అడుగు మాత్రమే, భవిష్యత్తులో అవసరమైతే జైల్ బరో కార్యక్రమాన్ని కూడా పిలిపించేదాకా కూడా వెనుకాడం, వదిలిపెట్టం. ఎంతమందిని పెడతావు జైల్లో? లక్షలాది మందిని పెడతావా రైతులని?
లక్షలాది మంది మా కార్యకర్తలను పెడతావా, దగాబడ్డ రైతుల తరపున దండు కడతాం, కొట్లాడతాం, రుణమాఫీ జరిగేదాకా రైతులతో కలిసి రణం చేస్తాం, అన్నదాతల ఆందోళనకు కూడా అండగా నిలబడతాం, ఈ దగాకోరు సర్కారును వదిలిపెట్టం, విడిచిపెట్టం, తప్పకుండా మాయమాటల ప్రభుత్వం మీద తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ, ఈ రేవంత్ రెడ్డి చీటింగ్ మీద మా ఫైటింగ్ ఆగదు, ఆయన డెడ్లైన్లు మార్చి హెడ్లైన్లు మేనేజ్ చేసి తప్పించుకుంటా అనుకుంటే మా అటెన్షను మా ఏకాగ్రత దెబ్బ తీయలేరు. తప్పకుండా ఈ రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ. రేపటిది మొదటి స్టెప్ మాత్రమే. నేను ఈ డేటా మొత్తం కూడా మీకు ఇస్తాను, ఈ కొడంగల్ డేటా ఇస్తాను, పరిశీలించుకోండి. కొండారెడ్డిపల్లె డేటా అడిగాం ముఖ్యమంత్రి సొంత ఊరు, అక్కడ కూడా 30-40% కూడా కాలే, మా బాలరాజు గారు చెప్తా ఉన్నారు, కానీ బెదిరిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ని బెదిరించుడు, బీఆర్ఎస్ వాళ్ళు అనౌన్స్ చేసినారు కొండారెడ్డిపల్లి వస్తామన్నారు, కొడంగల్ వస్తామన్నారు, ఇస్తే మీ తాటది ఇస్తాం అని కలెక్టర్లు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇదేనా రాజకీయం? అవసరమైతే మా బాలరాజు గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఉంది, సమాచార హక్కు చట్టం ఉంది, సమాచారం ఇవ్వడం అనేది తప్పకుండా తీసుకోవడం అనేది మన హక్కు. బాలరాజు గారిని కోరుతా ఉన్నా, మీరు వ్యక్తిగతంగా మీరే అప్లై చేయండి ఆర్టీఐ కింద, ఎట్లా సమాచారం ఇవ్వరో మేము కూడా చూస్తాం, అవసరమైతే చీఫ్ సెక్రటరీని కూడా కలుస్తాం. కొండారెడ్డిపల్లెలు ఏమైంది, కొడంగల్ ఏమైంది, రాష్ట్రంలోని రైతులకు ఎంత అన్యాయం జరిగింది, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తాం, బయట పెడతామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ రాష్ట్ర రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు దయచేసి స్థైర్యం కోల్పోకండి. ఈ మోసగాళ్ళు ఏదైతే మిమ్మల్ని వంచిస్తూ ఉన్నారో మీరు స్థైర్యం కోల్పోకుండా మీ తరఫున పోరాటం చేయడానికి బీఆర్ఎస్ ఉన్నదనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. మీకు రైతులంటే పట్టలేదా? ఇంతసేపు రైతుల సబ్జెక్ట్ చెప్తే మీరేమో హైడ్రా హైడ్రామా, నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలియదు, మీరు కొండలరెడ్డి మాయలో రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది.